మొదటి రోజు జైలుకి వెళ్ళినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది ఒకసారి? మస్తు బాగా నాకు జైలు భయం అనిపించింది సార్. జైలు చూడంగానే నాకు చాలా భయం అనిపించింది. లోపల చాలామంది అప్పుడు పబ్లిక్ అందరు ఖైదీలను చూసేవరకే ఒళ్ళు ఎట్లుంటారో అందరూ బెదిరిస్తారు. ఏ దారా ఏం చేసినారు అని చెప్పి అంత టార్చర్ పెట్టారు. వాడు బట్టలు ఉతుకోవాలని ప్లేట్లు కడగమని చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఇక నాకు ఫస్ట్ టైం జైలు పోవడం వల్ల భయమయ్యి ఇలా ఏ పని చెప్పినా కూడా నేను చేయనని మాత్రం అనుకుంటా ఏ పని చెప్పినా చేశాను సార్. నేను చేసి 14 రోజుల తర్వాత మా వాళ్ళు వచ్చి బెయిల్ తీసుకొని వచ్చేసి బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నా పనికి నేను ఉప్పర పనికి పోతున్నా సార్. పోతుంటే మళ్ళీ ఇతను ఒక 10-15 రోజులు గ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ పాండాబల్ల దొంగతనం చేసిందని చెప్పి పట్టుకోపోయారు సార్. అతను పట్టుకోపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరం కలిసి చేసిన నేను సీన్ అని చెప్పి మళ్ళీ పట్టించాడు సార్. నన్ను మళ్ళీ పట్టిస్తే మళ్ళీ తీసుకొని మళ్ళీ కొట్టారు సార్. నేను చేస్తలేను సార్, పనికి పోతున్నా సార్ నేను అని సోపోతే నాకు ఇంత ముందే అన్యాయంగా పెట్టారు సార్ అని చెప్పి అన్నా కూడా నన్ను వినలేదు సార్. రెండోసారి సర్పంచ్ ఇట్లుండి అయితే ఆయన దోస్తు ఉళ్ళే మా ఇంటి పక్కన ఇల్లే కాబట్టి ఎప్పుడన్నా మాట్లాడితే మాట్లాడేది ఆయన మడి తిరిగినందుకు ఇక పబ్లిక్ కూడా సర్పంచ్ కూడా ఉండి మీ ఇద్దరు తిరుగుతూనే ఉంటారు కదా ఎందుకు సిగ్గులేదు ఆయన మడి తిరుగుతున్నావు ఇంతకుముందే అయింది అని సర్పంచ్ అన్నా కూడా నేను సైలెంట్ బంద్ చేయ ఆయన సోబోది బంద్ చేసి పని పోతున్నా సార్. పోయిన తర్వాత ఈ పాండవ దొంగతనం చేసి మళ్ళీ చెప్పేవరకే మళ్ళీ పట్టుకోపోయారు పోలీసులు. నిజంగా నువ్వు పాండవ దొంగతనం చేసావా లేదా? నేను చేయలేదు సార్. నన్ను అతను చేసిండు, అతను చేసి నన్ను పట్టించాడు. మళ్ళీ నిన్నేందుకు పట్టిస్తున్నాడు? ఇద్దరు ఇంతకుముందు ఎక్కించాడు సార్. అంటే ఇద్దరు క్లోజ్ పత్తలాడకాడ క్లోజ్ కూడా అన్నట్టు ఇంత చిన్న సౌకుట స్టూడెంట్ మీద కూడా క్లాస్మేట్ అట్లా ఎందుకు నన్ను ఎందుకు ఇరికేయాలనుకుని రెండోసారి కూడా అట్నే ఇరికిచ్చాను సార్. ఇరికిచ్చిన తర్వాత జైలుకు పోయినా, మళ్ళీ జైలుకు పోయినా సార్. మళ్ళీ నల్గొండ జైలుకు పోయినా సార్. పోయిన తర్వాత అప్పుడు మా వాళ్ళకి ఇట్లా వాళ్ళు రావడం పట్టించే ఇంతకుముందు మా కాకే సురటి పెట్టి బెయిల్ జగన్నాథ్ వాడి బెయిల్ తీసాను సార్. ఈ రెండోసారి కూడా ఇట్నే చెప్తే ఇంటలేడు. అయితే మా సొంత ఊరు సుంక్షాల సార్. మరి అయితే మా అమ్మమ్మ వాళ్ళను ఒలిగొండ పుట్టి పెరిగి మొత్తం ఒలిగొండ లేను. అయితే ఒలిగొండలో దోస్తానం బట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మా కాకేలు కూడా తిట్టి నన్ను సుంక్ష ఊళ్ళో కూడా రానియలేదు సార్. మీరు రావద్దు మా ఊరికి, మా ఇజ్జత పోతుంది అన్నారు. తర్వాత ఇక నాకు బెయిల్ తీయలేదు సార్. నాకు బెయిల్ కూడా అట్లా 6 నెలలు జైల్లోనే ఉన్నా సార్. 6 నెలలు జైలు ఉన్న తర్వాత అలా జైల్లో కూడా ఎందుకు చేయని కేసులు ఎందుకు వస్తారో ఏం కాదు చేయాలి ఏమవుతుంది అది అని చెప్పి వాళ్ళు చెప్పుడు మాటలు కూడా చాలా అనిపించే బాధ అనిపించే. అప్పుడు ఒక 6 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ ఒట్టిన ఒకసారి పట్టుకోపోయి అన్యాయంగా పట్టుకోపోయిస్తాను. పట్టుకోపోయి దొంగతనం నేను ఊళ్ళకి రాగానే నేను వచ్చిన నైట్ వస్తాను సార్. నైట్ వచ్చి ఇంటి సుంక్షాల పోతున్నా సార్. ఎవడన్నా ఒకటి పబ్లిక్ జనం చూసి అనుకో అదే రోజు నైట్ దొంగతనం ఏదో ఒకటి అవుతుంది సార్. అది కాగానే దొంగతనం అయింది అని చెప్పి అంటారు. నైట్ వాళ్ళని పబ్లిక్ నన్ను చూస్తారా సార్ రోడ్డు మీద ఇట్లా అరే పలానోడు అవపడ్డాడు సాయంత్రం అని చెప్పనగానే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోపోయేస్తారు నన్ను. అంటే నువ్వు ఊర్లో వచ్చినప్పుడు దొంగతనం ఎందుకు అవుతాయి? నాకు అదే అర్థమవుతలేదు సార్. నువ్వు అంటే నిజంగా చేయలేదా? నేను నిజానికి చేయలేదు సార్. నేను రిలీజ్ అయ్యి చక్క ఇంటికి వచ్చాను సార్. అదే రోజు నైట్ ఆఫీస్ జరిగింది సార్. జరగంగానే నైట్ రోడ్డు మీద చూస్తూ ఉంటారు సార్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు చూసిరారు పలాను నైట్ అవపడాడు అని చెప్పి నేను ఇంటికాడ నేను 8-9 గంటలు లేచు కదా సార్. లేవు ముందుకు పోలీసు వాళ్ళు వచ్చేసింది వచ్చేసి చేసిన పట్టుకోపోయారు. అరే 7 ఎప్పుడు వచ్చినంటే నైటే వచ్చిన సార్ నేను రిలీజ్ అయ్యంటే నైట్ ఆడ దొంగతనం అయింది అది అని చెప్పి టార్చర్ పెట్టాడు సార్. నేను చేయలేదు సార్, ఎందుకు సార్ చేయకుండా కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను అనగానే నువ్వు రాగానే ఎందుకు జరుగుతారా దొంగతనం ఇన్ని రోజు అంది లేదు నువ్వు రాగానే అయ్యింది నువ్వే ఇంక నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చిండు అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టాడు సార్. ఇక ఊళ్ళో మా ఊళ్ళో జాతర అవుతుంది సార్. ఇప్పుడు ఆ జాతరలో వచ్చి మా చుట్టాలమ్మ కూడా వచ్చి పట్టుకుపోవడం బీడీలేసి మొత్తం ఊరు గుడి మా అంటే లోపడుకుంటుంది ఇల్లు మాది అట్లా బయట గుడికాడికి వెళ్ళి పైడీలేసి తీసుకురావడం ఇట్లా ఊళ్ళో మొత్తం చాలా ఇజ్జేది అనిపించేది సార్. మా పాలవులమ్మ కూడా మాకు అంతా ఇక గమలోళ్ళు కాపులు అందరూ ఉంటారు. ఎవరు అంటే పలానా మూలిపాక మహిషి ఆయన మనవాడు అంట ఒలిగొండ ఉంటాయి ఆయన కొడుకు ఇట్లా దొంగతనం చేసిండంట అది ఇక అందరం నన్ను తిట్టడం ఇట్లా జరిగింది సార్. తర్వాత ఇక స్టేషన్ తీసుకొచ్చారు, తీసుకొచ్చి కొట్టడం సార్. ఎట్నే నేను చేయలేదు సార్ అన్న కూడా నమ్ముతలేరు. ఇక దెబ్బలు భరించలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితులు ఒప్పుకోవాల్సి వస్తుంది సార్. ఒప్పుకొని 7 రోజులు ఒప్పుకొని చెప్పి వాళ్ళే పోలీసులు ఉండి నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు అరవై ఆయనకి అనిపించినని చెప్పు అది అని చెప్పి క్రైమ్ ఐడి పెట్టాలి సార్. భువనగిరిల సాదిక్ అని ఐడి పెట్టా సార్. ఆయన ఉండి ఏం కాదు అలా షాపు ఉంటుంది ఆ షాప్ పేరు చెప్పి నేను తీసుకుంటాను అట్లా తీపించుకోరు సార్. నాకు ఆ బంగారం షాప్ కాల్ తీసుకోపోయి ఆయన తాడు ఆయనకు పత్రాలు అమ్మినా అని చెప్పానని ఆ పత్రాలు అమ్మినా అని చెప్పిన ఆయనకే అమ్మినా గట్టిగా మాట్లాడడం ఇట్లా చెప్పడం వల్ల ఆయన ఇబ్బంది పడడం నేను చాలా ఇబ్బంది పడ్డా సార్. ఆయన పత్రాలు బంగారం ఇచ్చి మళ్ళీ పోయిండు నేను జైలుకి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ పత్తులలో బంగారం బాధితులకు ఇచ్చారా పోలీసులు తీసుకున్నారు? వాళ్ళకి ఇచ్చారు మనకు తెలియదు సార్. పోలీసులు అయితే తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత నేను జైలు పంపించేసారు. మళ్ళీ
మళ్ళీ అట్లా 1 ఇయర్ జైల్లోనే ఉన్నా సార్. నేను 1 ఇయర్ మళ్ళీ జైల్లోకి వెళ్తున్నప్పుడు జైలు అధికారులు చెప్పలేదు ఎందుకు రా ఎన్నిసార్లు వస్తా ఉన్నా? అప్పుడు ఇంత లేదు సార్, అప్పట్లో ఇంత లేదు. పోయినా కూడా కిచెన్లో పని చేసుకుంటూ ఉండే సార్. ఇంక వెళ్ళాను, ఇక పని చేసుకుంటున్నాను, నేను చేయకుండా కూడా టార్చర్ బాగా పెట్టారని చెప్పి ఊరి మీద అప్పుడు కోపం వచ్చింది సార్. నాకు ఊళ్ళో కూడా ఇంటికి వస్తే ఇంటికాడ మా వాళ్ళు పట్టించుకుంటున్నారు, మాకు ఆకలి గట్ట తిరుగుతారు, నెక్స్ట్ ఒలిగొండలు ఉన్నా కూడా నేను అవపడితే దొంగతనం పెడుతున్నారు అని చెప్పి ఒలిగొండ ఎస్ఐ అప్పుడు శ్రీనివాస నాయుడు అని ఉత్తరం ఉండే సార్. అప్పుడు ల్యాండ్ ఫోన్ లేకుండా ఏం లేకుండా నేను ఫోన్ చేసి క్రైమ్ చేసిన సార్. నేనే ఫోన్ ఆయనకు ఫోన్ చేసి క్రైమ్ స్టార్ట్ చేసిన సార్. నేను అప్పుడు ఫోన్ చేసి క్రైమ్ చేశాను. అవును సార్. అంటే జైలు నుంచి బయటకు వచ్చి, బయటకు వచ్చిన తర్వాత చేయన్ కిస్తాల్లో 3 సార్లు జైలు పోయినా సార్. పోయిన తర్వాత కూడా ఇక నన్ను ఊళ్ళే పట్టించుకోవట్లేదు. అమ్మ నాయన కూడా అప్పుడు మా అమ్మ అంటే నేను అవపడపోతే మా అమ్మ బాధపడేది. అలాంటిది అమ్మ నాయన కూడా నన్ను ఇక పట్టించుకోవట్లేదు సార్. జైలు పోయినా కూడా ఫస్ట్ టైం వచ్చారు ములాఖాతుకు మాట్లాడుతాం వచ్చారు, రెండోసారి పోయినప్పుడు రాలేదు, మూడోసారి పోయినప్పుడు రాలేదు. ఇక తర్వాత కూడా ఊళ్ళొస్తారు, ఇంటికి వస్తేనే మాట్లాడుతారు కానీ ఇట్లా జైల్లో ఉన్నని వచ్చి కలవడం ఇలాంటివి ఏం లేదు సార్. ఇట్లా మూడోసారి బయటకు వచ్చిన తర్వాత ఇక నాకే ఇక ఇసుక అనిపించింది సార్. ఇక చైన్ ముద్ర పడ్డది అని చెప్పి నేను చేసిన సార్ ఎస్ఐ మీద కోపంతో ఫోన్ చేసి నీ శాతం ఒలిగొండ ఎస్ఐ శ్రీనివాస నాయుడు అని ఎస్ఐ ల్యాండ్ ఫోన్ చేసావు? ల్యాండ్ ఫోన్ సార్. అప్పుడు ఫోన్ లేవు, సెల్ ఫోన్ లేకుండా సార్. ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఇక నీకు శాతనైతే పట్టుకో సార్, నేను నన్ను ఇక నేను ఇంతవరకు చేయలేదు, 3 సార్లు చేయలేదు, 3 సార్లు జైలు పంపించారు నన్ను అనవసరంగా. నన్ను దొంగ పేరు చేసి నన్ను ఊళ్ళో కూడా మా సొంత ఊళ్ళో కూడా నన్ను రాణిస్తలేరు. ఇట్లా ఒలిగొండకు వచ్చి నేను అవపడితే దొంగతనం జరుగుతుంది, మరి ఓటు చేస్తున్నాము అలా పట్టుకుంటే చేత కాదు. నన్ను పట్టు నన్ను అవపడంగా నన్ను ఎత్తుకుపోయి ఇట్లా కొట్టడం టార్చర్ పెట్టడం జైలు పంపుతున్నారు. ఇప్పుడు నేను చేస్తాను సార్ నీకు శాతనైతే నన్ను పట్టుకోయి అని చెప్పి ఫోన్లు చేసి దొంగతనం చేసాను సార్. ఏం దొంగతనం చేస్తాను? ఇల్లు తాళాలు బల కొట్టిన సార్. ఒకటే రెండు నైట్ 50 తాళాలు బల కొట్టేసిన సార్. పగలు నీకు శాతనైతే పట్టుకో ఈ సందులో చేస్తున్నా అని చెప్పేది ఎరతాడు చేయడం ఇట్లా మొత్తం ముక్కుతిప్పలో పెట్టిన సార్. చాలా 50 ఇళ్ళు తాళాలు పట్టుకున్నాను సార్. ఇవాళ దొరకని దొరకపోని దొంగతనం అయిందా కాలేదా అని చెప్పి చాలా మస్తు. అంటే ఆ ఇంట్లో ఊర్లో అందరు తాళాలు వేసుకుంటారా? అంటే బావలకాడికి అడ్డు పోతారు కదా సార్ పగలు. అంటే ఒకటే ఏరియాలో కాదు, ఇప్పుడు ఈడ చేసేది వీడికెళ్ళి ఇంకో తాడు అట్లా ఒకటో రోజు ఇట్లా 50 తాళాలు దొంగతనం. మళ్ళీ పైసలు ఉండని లేకపోయినా సంబంధం అయిందా కాలేదు దొంగతనం మొత్తం సమానంగా అంతా పడేసేది. ఏం దొంగతనం తీసుకొచ్చావా లేదా తాళాలు పగలు కూడా వచ్చావా? అంటే దొరికినే తీసుకొని పోవడం సార్, ఏం లేకుంటే ఇచ్చిపోయాడు మొత్తం మీద సదరేది అన్ని సదరేది తీసుకుపోయాయి. అంటే ఒకే రోజు 50 తాళాలు వాళ్ళు కొట్టిన సార్. ఒకే ఊర్లో? ఒకటే ఊర్లో, ఒలిగొండ మండలంలో సార్. అది మండలంలో చేసేసిన సార్. చాలా అప్పుడు నన్ను పట్టుకోవడానికి చాలా ట్రై చేసేది కానీ నేను 3 నెలలు దొరకలేదు సార్. 3 నెలలు దొరకలేదు. 3 నెలలు ఎక్కడున్నావు?